Hi friends, welcome to Meethi Kitchen. ఈ రోజు మీతి కిచెన్ లో రెసిపీ వచ్చేసి టేస్టీగా మసాలా మ్యాగీని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ రెసిపీని పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి. ఇంకా లేట్ చేయకుండా మసాలా మ్యాగీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు. మ్యాగీని చేయడానికి రెసిపీలో నేను 2 మ్యాగీస్ని యూజ్ చేస్తున్నానండి. ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటా ముక్కలు, పావు కప్పు క్యారెట్ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ ఫ్రోజన్ బటానీ, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ కారం పొడి, 2 టీ స్పూన్స్ ఆయిల్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు తగినంత. ఇంతే అండి మ్యాగీ మసాలాలోకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవిలా ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1 టమాటా ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ ఫ్రోజన్ బటానీని వేసుకొని వెజ్జీస్ అన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఇందులోకి క్యాప్సికమ్, స్వీట్ కార్న్, అలా మీకు నచ్చిన వెజిటబుల్స్ని ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని ఫ్రై చేసుకోండి. వెజ్జీస్ అన్నిటిని ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉప్పు తగినంత, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 ప్యాకెట్స్ మ్యాగీ మసాలాని వేస్తున్నానండి. మీరు కావాలంటే మ్యాగీ మసాలాని లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మ్యాగీని కుక్ చేయడానికి 2 కప్పుల నీళ్ళని వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని నీళ్ళని మరిగించండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు 2 మ్యాగీస్ని వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మ్యాగీని కుక్ చేసుకోండి. కొద్దిసేపటికి మ్యాగీలో ఉన్న వాటర్ అన్నీ ఆవిరై మ్యాగీ కూడా బాగా కుక్ అయిందండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా టేస్టీగా మసాలా మ్యాగీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.